శ్రీగురుభ్యో నమః శుభమియాదు. 2018 జనవరి మాసంలో వృషిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది విషయానికి వచ్చినప్పుడు, కలత్ర విరోధము. కలత్ర విరోధం అంటే భార్యాభర్తల మధ్య కొంచెం విరోధంగా ఉండే అవకాశం ఉంటుంది. భర్త దూరంగా ఉన్నప్పటికీ కూడా ఏదో విరోధం కలిగే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన వస్తుంది. దీనికోసం అన్యోన్యతగా ఉండడానికి శుక్రబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, నిర్ణయంలోనే ఒక దోషం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్ణయంలోనే ఫలితం కూడా దోషపూరితంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ఈ వృషిక రాశి వారికి ఇక్కడ బంధు విరోధం కూడా జరిగే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకు ఎంతో ఆప్యాయ ప్రేమతో ఉన్నవాళ్ళందరూ కూడా కొంత విరోధంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి. ఆరోగ్య విషయంలో కూడా చిన్న కించింత దోషం కనబడుతుంది, అది కూడా అధిగమించడానికి ప్రయత్నం చేయగలగాలి. నిశ్చయం మంత్ర సాధన చేసేవారికి ఇటువంటి దోషాలను బయటపడే అవకాశం ఉంటుంది. మనోవేదన, తెలియని మనోవేదన, అన్నీ ఉండి ఏదో బాధతో ఉన్నట్టుగా అనిపిస్తుంది నలంతా వాళ్ళకి, వృషిక రాశి వారికి. అంచేత వృషిక రాశి వారికి చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే మంత్ర సాధన అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. గురువు ద్వారా పొందిన ఏ మంత్రం ఉంటున్న మంత్రాన్ని ఎప్పుడైతే సాధన చేసుకుంటూ వెళ్తారో ఇటువంటి కష్టాలను బయటపడే అవకాశం ఉంది. తెలియని దోషం వలన ఎక్కడో జరిగిన సంఘటనకి మనోవేదన పొందుతూ తన శరీరాన్ని ఆరోగ్యాన్ని పూర్తిగా కించపరుచుకుంటూ మనోవేదన పడే అవకాశం బాగా కనిపిస్తుంది వృషిక రాశి వారికి. వ్యాపార వ్యవహారాల్లో మొత్తం కొంచెం ఆచితూచి వ్యవహరించవలసిన అంతేనా కనబడుతుంది. ఇది కాకుండా విదేశీ పెట్టుబడిలో ఉన్నవాళ్ళు, షేర్స్లో పెట్టుబడి పెట్టేవాడు మాత్రం కొంచెం షేర్ ట్రేడింగ్ మాత్రం చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇక మనోవేదనతో చేసే ట్రేడింగ్లో కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి విదేశాల్లో ఉన్న వృషిక రాశి వారు ఎవరైతే ఉన్నారో, వృషిక రాశి అంటే ఇక్కడ మనకి ఏంటి వస్తుందంటే విశాఖ నాలుగవ పాదం వస్తుంది. అనురాధ నాలుగు పాదాలు, జ్యేష్ఠ నాలుగు పాదాలు వస్తాయి కాబట్టి అందులో ప్రత్యేకించి జ్యేష్ఠ నక్షత్రం మీద ఉన్నవాళ్ళు మాత్రం మంత్రమే సర్వస్వం అన్నట్టుగా గురువు ద్వారా పొందిన మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే కష్టాలను బయటపడడానికి అవకాశం కనబడుతుంది. ఇది కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కొంత లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా లాభం చేతికి అందడానికి ఒక మాసం కనబడే అవకాశం ఉంటుంది. రైతాంగానికి మాత్రం సత్ఫలితాలు కనబడతాయి. ధాన్యం పండించే వాళ్ళకు, బియ్యం పండించే వాళ్ళకి, అదేవిధంగా కూరగాయలు వ్యాపారం చేసేవారికి కూడా చక్కటి ఫలితాలు వచ్చే కనబడుతుంది. సంక్రాంతి తర్వాత 20వ తారీఖు తర్వాత ఇంకా లాభదాయకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. అదేవిధంగా మన రైతు బజార్లో పంట ఏదైతే పండిస్తే వాళ్ళందరికీ కూడా లాభాలు ఉంటాయి. సూపర్ మార్కెట్స్ మాత్రం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పెట్టుకున్న వాళ్ళకి. ఇవి కాకుండా ఏంటంటే కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్న వారికి, ఆర్కిటెక్చర్ లైన్లో డాక్టర్స్, ప్రొఫెసర్స్ వీళ్ళందరికీ కూడాను కొంత ఫలితం ప్లస్ పాయింట్లోనే అంటే మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం సంపూర్ణంగా ఉంటుంది. ఏదైనప్పటికీ వృషిక రాశి వారి గురుమంత్ర సాధన చేయడం అనేది విశేషంగా దోషం నుండి బయటపడుతూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.